మాక్సిమం రోజు వారం రోజులు కొట్టాలి. ఇప్పుడు రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ లో మీరే చూశారు, మా పార్టీ నాయకులందరం కూడా కొంత రోడ్డు వెళ్ళిపోయింది. అంటే అది జగన్ వచ్చి తీసుకెళ్ళిపోయాడో లేదో మా ఆయన తోటి వెళ్ళిపోయి ఉంటుంది, ఆయన కారు తోటి. పోతద్దాలతో ఎత్తికాం, బైనాకులతో ఎత్తికాం, ఏడ కనపడలే కొంత భాగం రోడ్డు. అంటే మా కళ్ళు కనపడక అందరం పోతద్దాలు పెట్టాం, దాంట్లో లేదు బైనాకులతో ఎత్తికాం, ఈయన కనపడలే కొంత భాగం. గుంటలు ఫ్యామిలీ పోవాలన్నా పిల్లలతో పోవాలన్నా ఆ గుంటల్లో అనేక సందర్భాలు పడిపోయారు. నేను అక్కడున్నా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారిని జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పి రోడ్లన్నీ వేశారు. మంచిదే, ఎక్కడైనా మంచి రోడ్డు మీద రోడ్డు వేస్తారా? ఎక్కడైనా సిమెంట్ రోడ్డు మీద కార్ రోడ్డు వేస్తారా? ఇదే డబ్బులు పోంచేయాలి. ముందు మనం జగన్మోహన్ రెడ్డి తోట తీసుకెళ్ళిపోయారు రోడ్డు, ఆయన తీసుకుని ఉంటాడు. పోతాం పోతాం. బాబు ఏం చెప్తాడు అనిల్ కుమార్ యాదవ్? అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు మంత్రి గారు, ఒక ఇంటికి వాచ్మ్యాన్ ల్యాండ్ వాళ్ళు అంటే కాపల, అక్కడ రాష్ట్రానికి మీరు కాపల, ఈ రోడ్డుకి మీరు కాపల. మీకు తెలియకుండా అంత నాణ్యత లేని రోడ్డు ఎవరేశారు? నాణ్యత లేక ప్రజాస్వామ్యం లూటీ చేస్తున్నారే, ప్రజల్ని దోచుకుంటున్నారే. మంత్రి గారు సమాధానం చెప్పండి, రోడ్డు వేసింది ఎవరు? విరామలు ఎవరు? వాళ్ళు అరెస్ట్ చేయండి. రోడ్డు ఒక దగ్గర లేదు, అది ఎట్ట పోయిన ఎత్తుకాం. మరి నాకు ఎస్సీకి రిపోర్ట్ ఇస్తున్నాం. రోడ్డు ఎవరు ఎత్తుకోబోయారు? ఇంతకి అనిల్ కుమార్ ఎత్తుకోబోయాడా? కాంట్రాక్టర్ ఎత్తుకోబోయాడా? నేను జగన్ పోతా పోతా కారు ఎత్తుకోబోయిందా? అది చెప్పాలి ముందు. మాకు రోడ్డు కొంత లేదు, ఎత్తుకోవాలి. దొంగతనం చేశారు. ఎక్కడ ఉందా రోడ్డు దొంగతనం చేశారు? రోడ్డు దొంగతనం చేశారు. అది ఈ ప్రభుత్వ పరిస్థితి. మహాత్మా గాంధీ వర్ధంతి రోజు రోడ్డుకు దొంగతనం చేశారా? దోచేసుకుంటున్నారా? ఏం చేస్తాం ఈ పరిస్థితి?